ప్రభుత్వ పథకాలు అమలులో అధికారుల పాత్ర సంపూర్ణంగా ఉంటే సఫలమవుతాయనేది విజయనగరం జిల్లా రామభద్రాపురం మండల ఎంఆర్ఓ నిరూపించారు. ఎండ్ల స్థలాల కోసం స్థలాలు సేకరించేందుకు రాష్ట్రంలో ఉన్న ఎంఆర్ఓలు మల్లగుల్లలు పడుతున్నారు. అయితే అందుకు భిన్నంగా రామభద్రాపురం ఎంఆర్ఓ బి శేషగిరిరావు మండలంలో ఎంపికైన లబ్ధిదారులందరికీ ఒకే చోట స్థలాలు ఇచ్చే విధంగా ఎంఆర్ఓ చర్యలు చేపట్టి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. మండలంలో ఎంపికైన వారికి కోట్ల రూపాయలు విలువ చేసే 7 ఎకరాల ప్రభుత్వ భూమిని పంచేందుకు సిద్ధం చేశారు. ఈ భూమి వేరేవారు హస్తగతంలో ఉందనే విషయాన్ని గమనించి సున్నితంగా వ్యవహరించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ పథకం తన మండలంలో సఫలం చేయాలనే యోచనలో సుమారు 2 నెలల పాటు కుస్తీ పట్టి ఇంటి స్థలాలు పంచేందుకు సిద్ధం చేశారు. సమక్షంలోనే ఎవరెవరికి ఇస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది కూడా పూర్తి స్థాయిలో ఉందంటే ప్రతి వాలంటీర్కి కూడా దీని మీద అవగాహన కూడా కల్పించాము. ఎవరు తీసుకున్నది, తీసుకోలేని విషయం కూడా మేము దగ్గర ఉన్నాం సార్. ముఖ్యంగా ఏమిటంటే డీలర్లకు కూడా ప్రతి నెల ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన సూచనలు, నెల వాళ్ళకి ఇచ్చిన సమీక్ష సమావేశంలో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా మేము చెప్పడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి కార్డుదారుడికి రేషన్ అనేది ప్రభుత్వం ఇస్తున్న రేషన్ అందాలే అందించాలనే బాధ్యత ప్రత్యేకంగా వాడిదే ఉందని చెప్పాను సార్. అదే విషయం మాకు ఉండే వాలంటీర్లకు కూడా తెలియజేయాలని మా గ్రామ పరిపాలన అధికారికి స్టార్ట్ చేసిన ప్రారంభించిన 3-4 రోజుల వరకు పూర్తి స్థాయిలో దాని మీద శ్రద్ధ వహించి దగ్గరుండి ఈ పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని కూడా సూచనలు ఇవ్వబడుతుంది. ఆ విధంగా మా మండలంలో 90% వరకు పూర్తి స్థాయిలో వెళ్తుందండి. దగ్గర ఉండిపోతే అదరు ఏరియాలో ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండిపోతారండి, అందుకని ఇంకేం లేదు. కొత్త రేషన్ కార్డుల్లోని ప్రభుత్వం ఇంతకుముందు ఏంటంటే రెవెన్యూ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండేదండి. ఇప్పుడు సచివాలయంలోనే డైరెక్ట్గా అప్లై చేసుకోవడం అవుతుందండి. అక్కడే లాగైనా విఆర్ఓ లాగంలోనే ఇప్పుడు నా దగ్గరకు వచ్చేస్తుంది. నా దగ్గర ప్రత్యేకంగా మనం ప్రభుత్వం తాలూకు భూములే మనం ఇళ్ల స్థలాలుగా తీసుకున్నాం అంటే ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది భూమి కొనుగోలు చేయడం అనేది పద్ధతులు ఎక్కడ చేయలేదు. ఈ పట్టాలు కూడా మేము కూడా తీసుకోవడం లేదు, పూర్తిగా ప్రభుత్వ భూమి అనేది తీసుకున్నాము. ఇక రామభద్రపురం మండలంలోని ఎస్చంతల వలస అంటే దగ్గర 3 కిలోమీటర్ల దూరంలో ఎస్చంతల వలస అనే గ్రామం ఉందండి. ఆ గ్రామం సంబంధించిన ల్యాండ్ ఉంది. అది గతంలో రామభద్రపురానికి ఇళ్ల స్థల పట్టాల కిందే మనం ప్రభుత్వం తీసుకున్నారు. అయితే అప్పట్లో అది నియర్లీ 17 ఎకరాలు ల్యాండ్ ఉంది. 17 ఎకరాల 60 సెంట్ల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మనం దానిలో సుమారు ఏంటంటే ఇళ్ల స్థలాలు అప్పట్లో ఇవ్వకపోవడం వల్ల దాన్ని అప్పటి కలెక్టర్ గారేమో దాన్ని ఈ మార్కెటింగ్ యార్డ్కి దాన్ని అలౌట్ చేశారండి. ఒక 10 ఎకరాలు, 7 ఎకరాలు మాత్రము మాకు ఇళ్ల స్థలంగా ఉంచేశారు. అయితే 10 ఎకరాలు కూడా ఎలిమినేషన్ అవ్వకపోవడం వల్ల మేము దాని మీద ఎటువంటి ఫర్దర్ కన్స్ట్రక్షన్ రేట్ షెడ్ మాత్రం కట్టారు తప్ప ఇంకేం కట్టకుండా చుట్టూ బౌండరీస్ పెట్టుకుని ఉండటం వల్ల అది మళ్ళీ పెద్దలతోనే మా ఉన్నతాధికారులతో చర్చించి దాన్ని మళ్ళీ దానిలోని ఒక 7 ఎకరాలు మళ్ళీ మేము తీసుకొని ఈ 7, 14 ఎకరాలు ఈ ల్యాండ్ దీంట్లో తీసుకున్నామండి. F6 కింద రామభద్రపురంలో తీసుకోవాలండి. అలాగే ఆదితోట గ్రామంలోని ఒక డీ పట్టాలు ఒక అనాథరైజ్డ్ ల్యాండ్